ఇక ముఖ్యమంత్రి జగన్ మహిళా ద్రోహి అని తెలుగుదేశం పార్టీ నేత వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్షను చేపట్టారు సీఎం పరిపాలనకు చరమగీతం పాడాలని రెండున్నర ఏళ్లలో మహిళలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు అదేవిధంగా ఎక్కడైనా మహిళలపై అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగిన ఊరుకోభొమంటూ హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలనకి చరమగీతం పాడాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో మహిళలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారన్న విషయం గురించి అదేవిధంగా ఈ రోజు నుంచి రాబోయే కాలంలో అన్ని కాలంలోని కూడా మహిళల మీద ఎవరు దాడులు చేసినా ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోని మహిళల మీద అఘాయిత్యాలు జరిగిన ఊరుకోబోమని చెప్పేదానికి ఈ రోజు నారీ సంకల్ప దీక్ష జగన్ రెడ్డి మహిళా ద్రోహి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మొదలు పెట్టుకుని ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో అన్ని రకాల వర్గాల వారిని కూడా ఇబ్బందులు పెడుతూనే దాడులు చేస్తూనే అగాయిచ్చాలు చేస్తూనే జరిగింది దానికి భాగంగా ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి ఒక పనికి మాలిన ముఖ్యమంత్రి ఒక అనుభవం లేని ముఖ్యమంత్రి ఒక సైకో ముఖ్యమంత్రి పరిపాలనలో ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ఆడబిడ్డల పరిస్థితి ఎంత దుస్థితిలో మారిందంటే ఈ రోజు వరకు కూడా ఉదయం లేస్తే ఏం జరుగుతుంది టెన్షన్ ఉదయం లేగిస్తే ఏం వినాల్సి వస్తుంది భయం ఉదయం లేచి మొబైల్స్ చూసినా ఫోన్లు చూసినా ఎక్కడ